गौरवनीयुलु सूपर स्टार ఈ రోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎంటిఆర్ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలో అలాంటి ఒక వ్యక్తి ద్వారా ఇన్న తర్వాత 10 కోట్ల తెలుగు వారు మొత్తం భారతదేశం మొత్తం एनटीआर की घनमैन निवाळ्लु अर्पिंचाल्सिन अवसरं उंदि अदि एनटी रामाराव गारि योक्क ग्रेटनेस रजनीकांत गारि स्पीच अन्न तर्वात आयन अनुभवालिन तर्वात ओक नायकुडु इंकोक नायकुडिनि ए विधंगा प्रभावितं चेस्ताडो चाला स्पष्टंगा वारु चेप्पारु ए मात्रं इनिबिशन लेकुंडा చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎంటి రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందుకే ఎంటీ రామారావు గారు ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. ఒక మహానటుడు, భారతదేశం గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను జపానుకు పోయినప్పుడు జపాన్లో చెప్పారు, మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు, ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీ చెప్పగలిగారంటే అది ఆయనకు ఉండే ప్రత్యేకతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను, ఒక ఆదరణలో కానీ ఒక అభిమానంలో కానీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు. అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను, మనం ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టీ రామారావు గారి పైన ఉండే అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి. భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంతమంది పేరు సినిమాల గురించి చాలామంది మాట్లాడారు. ఇప్పుడే కాదు, రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేనేయలేను, నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే యునిక్ యుఎస్పి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు, భావితరాల్లో వచ్చే యాక్టర్సే కాదు, భవిష్యత్తులో కూడా పుట్టారు. మళ్ళా అవి చేయాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఆయనకుండే శక్తి. అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు, శాశ్వతంగా జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి. ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు, తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు.
తెలుగువారిని అవమానించే సమయంలో 47 నన్న ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగనమే చూస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడకోసరం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు 9 నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం గాల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను నేను తెల్లవారుతో 5 గంటలకు గాని రాకపోతే ఇమేడ్ గా ఫోన్ వస్తుంది బయలుదేరారా లేదా అని ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేపించుకోవడం ఇష్టం లేక కరెక్ట్ గా 4:55 కి పోయి కూర్చోనేవాడిని అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భయం అనేది తెలియని వ్యక్తి ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా రెండోసారి ఆలోచించేవాడు కాదు న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు చాలామంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే అసాధ్యమైతేనే చేయాలి అసాధ్యం నువ్వు చెప్తే నేనంటే నేను ఎంటిఆర్ ఎందుకు కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక 2 రూపాయల కేజీబీ ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారు ఎక్కడా భయపడలేదు ఒక ఆడబిడ్డలకు ఆస్తి ఇచ్చినప్పుడు చాలామంది ఇది కాదన్నారు అయినా కూడా ఏ విషయంలో కూడా చూస్తే భయపడకుండా ఒక చరిత్ర సృష్టించాడు అందుకే ఈ రోజు మీరు ఆలోచిస్తే తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎంటి రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతానే ఉంటాం అడగతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్ కి ఇవ్వాలని తెలుగువారి అభిష్టంగా మనం ఢిల్లీ కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది 3వ మీటింగ్ 2 అయినాయి హైదరాబాద్ లో పేరడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం 2వ మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు 3వ చేస్తున్నాం 100వ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజులు రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి ప్రదేశం ఇంకా తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టు నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలామంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా
నిన్న మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ గాని లేకపోతే వీరసింహారెడ్డి గారు గాని ఇది ఒక చరిత్ర సినిమాలపైన ఆయన పెట్టే దృష్టి జెండలగా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో రాణిస్తే రెండో ఫీల్డ్ లో రాణించరు కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు అదే మరి ఇంకో పక్కన ఈ రెండే కాదు ఎన్టీఆర్ తారకరత్న బసోతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్పర్సన్గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది